ఈరోజు ఆర్టీఏ హైదరాబాద్లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇందులో తమ టీజేసీ హైదరాబాద్ సి రమేష్ను ఒక ఆటో రిక్షా యూనియన్ నాయకుడు మానవహారంగా నిర్వహించాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విశిష్ట అధికారికి మద్దతు మరియు సంఘీభావాన్ని తెలియజేయడానికి మెజార్టీ ఉద్యోగులు రేపు అనగా 28న రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ సమ్మె చేయాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు టీటీడీఎన్టీఈఏ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి. ఆర్టీఓ హైదరాబాద్ సౌత్ జోన్ మళ్ళీ కూడా కల్ ఏక్ ఇష్యూ సి రమేష్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సే అమోల్ ఖాన్ మ్యాన్ హ్యాండ్లింగ్ కరే ఉస్క అవస్థా జో పెండౌన్ స్ట్రైక్ కరే ఉస్కే వస్తే సో జిన ఆఫీస్ మే థోడా తక్లీఫ్ అయి హరేక్ ఆద్మీ కోఆపరేట్ కర్నా ఇస్కే బారే పెండౌన్ స్ట్రైక్ కర్ రే బాద్ మే ఆ పబ్లిక్ మే రిక్వెస్ట్ కరకే కామ్ చలా గయి. జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడి జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడి జాయింట్ కమిషనర్ ఈ రమేష్ గారిపై దాడిన దాడిని మా టోటల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జరిగిన చర్య చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం మేము. దీనికి ప్రొటెస్ట్గా రేపు అంతా రాష్ట్రం అంతా కూడా మా ఉద్యోగులం పెండౌన్ స్ట్రైక్ చేయాలని మా ఆల్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాలు మినిస్ట్రియల్ సంఘము రూపన్ అధికారుల సంఘము మరియు కానిస్టేబుల్ సంఘం అందరం కూడా మా టెక్నికల్ ఆఫీసర్ సంఘం కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ మా యొక్క మెమోరాండంని గౌరవ రవాణా కమిషనర్ గారికి సమర్పిస్తాం. రేపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సార్పై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రవాణా శాఖలోని అన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆక్షేపణీయము. ఒక ఉన్నత స్థాయి అధికారిపై ఒక ఆటో యూనియన్ ఇంతకుముందు ఒక రకమైనటువంటి పాస్ హిస్టరీ బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా అదే ఆటో రిక్షా యూనియన్ నాయకుడు ఇంతకుముందు కూడా రవాణా శాఖ అధికారులపై కూడా దాడి చేయడం జరిగింది. ఇదే హ్యాబిట్ కొనసాగితే మాత్రము ఖచ్చితంగా కొనసాగకుండా రేపు ప్రొటెస్ట్ వన్ డే పెండౌన్ మేము చేయాలని చెప్పేసి మేము జరిగింది. అంతేకాకుండా ఆ ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఆటో రిక్షా యూనియన్ కూడా ఆ ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా బహిష్కరించారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒక భౌతికమైనటువంటి దాడి చేయడం అంటే నిజంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరూ కూడా జోక్యం చేసుకోవాలి. రిమాండ్ విధించడమే కాకుండా కఠినమైనటువంటి చర్య మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ కింది స్థాయి ఉద్యోగి అయినా కూడా ఏ స్థాయి ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి అనేది చేస్తే అది ఖచ్చితంగా చట్ట ప్రకారము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డే ఇంతకు ముందు ఎప్పుడు జరగనట్టు ఒక అధికారిపై అది కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారిపై జరిగిన దాడిని తెలంగాణ ఎన్జిఓస్ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ఎన్జిఓస్ ఏటీసీ రమేష్ గారికి పూర్తి మద్దతు పలుకుతుంది. అలానే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము, కఠిన చర్యలు తీసుకుంటాము. జై తెలంగాణ. రవాణా శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్.